మీ ఫేవరెట్ హీరోల తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం సినిమా టాపిక్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈ ఏడాది సంక్రాంతి పెద్దగా అచ్చిరాకపోయినా సమ్మర్ మాత్రం టాలీవుడ్ కు బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. ముఖ్యంగా అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్న రెండు పెద్ద సినిమాలు విజయవంతం కావడంతో బాక్సాఫీస్ కలకలలాడుతుంది. ఇప్పటికే రంగస్థలం నాన్ బాహుబలి రికార్డులను కొలగొట్టగా వాటిని అందుకోవడానికి భరత్ అనే నేను పయనిస్తుంది. అల్లు అర్జున్, నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా విడుదలయ్యేలోపు భరత్ అనే నేను సినిమా రంగస్థలం రికార్డులను కొట్టినా లేకున్నా ఆ తర్వాత స్థానంలో నిలవడం అయితే ఖాయం. వరుస సమ్మర్ హిట్స్ తో ఉన్న అల్లు అర్జున్ ముందున్న రెండు టార్గెట్స్ భరత్ అనే నేను, రంగస్థలం, ఈ రెండింటిని కొడితే గనుక అల్లు అర్జున్ అనే పేరు నెంబర్ వన్ స్థానానికి బరిలో ఉన్నట్టే చెప్పవచ్చు. ఎందుకంటే రామ్ చరణ్, మహేష్ బాబుల సినిమాలు స్టార్ డైరెక్టర్లతో తీసినవి. ఖచ్చితంగా ఆయా సక్సెస్లలో సింహభాగం సుకుమార్, కొరటాల శివులకు వెళ్తుంది. అదే నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా విషయానికి వచ్చేపాటికి వక్కంత వంశీ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. కాబట్టి కీర్తి ప్రతిష్టలు వంశీ ఖాతాలోకి, సక్సెస్ రేంజ్ బన్నీ ఖాతాలోకి వెళ్తుంది. దీంతో నా పేరు సూర్య విజయం బన్నీకి చాలా కీలకంగా మారుతుంది. మరి ఆ రేంజ్ కలెక్షన్లను బన్నీ ఢీ కొడతాడా లేదా అన్నది సినిమా వచ్చే వరకు వేచి ఉండాల్సిందే. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్ ఫ్రెండ్స్. మరిన్ని లేటెస్ట్ సినిమా అప్డేట్స్, కలెక్షన్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సినిమా టాపిక్ సబ్స్క్రైబర్స్ అందరికి ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వీడియో కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రిప్షన్ బాక్స్ పై క్లిక్ చేస్తే చాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.